బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సార్, ఇప్పుడు నెక్స్ట్ మీ స్కెడ్యూల్ అంటే ఈ ప్రచార టైంలో ఎలా ఉంటుందండి? డైలీ ఇంతేనా, ఇంత హడావిడిగా ఉంటుందా? అంటే డైలీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఎక్కడో ఏదో ఒక ఊర్లో మాట్లాడుకోవటం, ప్రచారానికి వెళ్ళడం, 2-3 ఊళ్ళు డైలీ, ఇవన్నీ చేయాలి కదా పని, అందుకని బిజీ షెడ్యూల్. సో మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఊరికి మీరు చేసిన, ఈ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, అది తీసుకొచ్చిన పెద్ద మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు? అవి మెయిన్, ఈ నియోజకవర్గంలో నేను వచ్చే రోజుకి రోడ్లు అధ్వానమైన పరిస్థితి అన్నమాట. అసలు ఒక్కొక్క రోడ్డు అయితే పెద్ద పెద్ద గుంతలు, ఒక ప్రయాణం చేయాలి, ఒక 20 కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే కనీసం గంట జర్నీ పట్టేది. అంత అధ్వానమైన పరిస్థితిలో ఉండే ఈ రోడ్లు. నేను వచ్చినప్పుడే నియోజకవర్గంలో ప్రామిస్ చేశాను ఈ రోడ్లన్నీ వేపిస్తానని. అప్పుడు నాకు నిజంగా ఇంత ఇబ్బంది అయింది ఈ రోడ్లు వేపించడానికి అనేది నాకు తెలియదు అసలు వాస్తవంగా. ఇచ్చాను, ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్టయినా సరే చేపించాలని నేను సీఎం గారితో నేను బాగా ఇంటరాక్ట్ అయ్యి, ఇది చేయలేకపోతే నేను ఎలక్షన్కి వెళ్ళలేనని చెప్పి కొంచెం గట్టిగానే మాట్లాడి ఆయనతోటి పోరాడి, మామూలుగా ఎవరు చేయరు అంత పోరాడి పాపం ఆయనతోటి ఆయన ఇబ్బంది పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడైతే మన ప్రయాణం ఇట్లా సాఫీగా సాగుతోంది, మీరు అప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎలా ఉండింది? అదే, అంతా ఈ రోడ్లు కానీ, ఇక్కడ స్కూల్స్ కానీ అన్ని అధ్వానమైన పరిస్థితుల్లో ఉండేవి. ఎడ్యుకేషన్ కానీ, మరి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు అసలు హాస్పిటల్లో. నేను వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. డాక్టర్స్, సిస్టర్స్ లేక, మరి హాస్పిటల్ ఇది 8 కోట్ల 25 లక్షలు, ఇది మరి 1.5 ఇయర్లోనే అయిపోయింది. అలాంటి ఉన్న హాస్పిటల్ని కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా ప్రభుత్వంలో. మరి నేను వచ్చిన తర్వాత ఇది చేయటం జరిగింది. అంటే ఇది డెవలప్మెంట్ కాదు, అవునా కాదా? ఇలాంటి 6 హాస్పిటల్ కట్టా ఇలాంటి. మరి ఇదే కాదు, ఇంకా టెంపుల్స్ కానీ ఇట్లా కొన్ని అయితే ఫారెస్ట్లో ఉన్నాయి గ్రామాలు. రామాంజనేయపురానికి ఫారెస్ట్లో ఉన్నది, పాపం వాళ్ళకి స్కూల్ లేదు, 700 మంది అక్కడ ఓటర్సే ఉన్నారు. అలాంటిది అంటే అక్కడ ఒక స్కూల్ కానీ అంగన్వాడీ కానీ లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు వెళ్ళాలి, చాలా ఇబ్బంది అని చెప్పి అక్కడ ఇప్పుడు వచ్చిన ఆఫీసర్తో, డిఎఫ్ఓ గారితో పర్మిషన్ తీసుకొని ఒక స్కూల్ కూడా కట్టించి ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా చేశాం. ఇంకా రోడ్లకి, అక్కడ వాటర్కి, వాటికి కూడా పర్మిషన్ పెట్టాం ఆ గ్రామంలో. అలాంటి వాటికి కూడా నేను పర్మిషన్ తీసుకురాగలిగాను. గతంలో ఇక్కడ సీనియర్స్ ఎంతోమంది, కన్నలక్ష్మణ్ గారు 20 సంవత్సరాలు చేశారు కానీ ఇప్పించలేకపోయాడు. కొమ్మలపల్లి శ్రీధర్ గారు 10 సంవత్సరాలు చేశాడు, ఈ ఊరే అయింది కొమ్మలపల్లి శ్రీధర్ గారు. ఆయన కూడా సొంతూరులో కూడా హాస్పిటల్ కట్టించుకోలేకపోయాడు, నేను చేపించాను. ఇక్కడ జలజీవన్ ద్వారా 2.5 కోట్లు ఈ గ్రామానికి, ఇంటింటికి ట్యాపు నేను తీసుకొచ్చాను, చేపించి ఆల్రెడీ వర్క్ చేశాను. వాళ్ళ సొంతూరులో కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో నేను చేశాను అంటే అది ఎంతవరకు మరి డెవలప్మెంట్ జరిగిందో ఒకసారి ఆలోచించండి. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.